తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 65 నుంచి 70 సీట్లు గెలిచేటువంటి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా గెలుస్తుంది కూడా. మరి సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి. మేము కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ప్రాంతాలలో మరి సామాన్యమైనటువంటి ప్రజల్ని విచారించినప్పుడు మరి పార్టీలకు అతీతంగా మరి ఎవరోమో తెలియకుండా కూడా విచారించినప్పుడు మరి వారు చెప్తున్నటువంటి మాట కేసీఆర్ పాలన బాగులేదు, 10 సంవత్సరాలుగా అతనికి మేము మరి ఓట్లేసినాము, మాకు పింఛన్ పేరుతోని మా పిల్లల బతుకులు చిదిమేసిండు, ఉద్యోగాలు లేక మా పిల్లలు అలమటిస్తా ఊరు ఇలా కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది, మేము మా పెద్ద కొడుకు అనుకున్నాం కానీ ఉన్న కొడుకుని చంపుకునే పరిస్థితి తీసుకొచ్చిండు ఆ కేసీఆర్, కానీ ఈసారి మేము ఏది ఏమైనా కూడా కేసీఆర్కు వేసేటువంటి పరిస్థితి లేదు.